అందరికీ నమస్కారం. అందరికీ శుభ మధ్యాహ్నం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిఆర్సీకి సంబంధించి సమీర్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఎస్తో ఏపీజీఈఎఫ్ నేతలు భేటీ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వారంలోనే ఉద్యోగ సంఘాలకు పిఆర్సీ నివేదికను అందజేస్తాము అంటూ మనకి ఒక సంచలన నిర్ణయాన్ని సమీర్ శర్మ ప్రకటించడమే జరిగింది. వారంలో పిఆర్సీ అనేటువంటిది అమలు కాబోతూ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. మరి ఇక్కడ చూడవచ్చు, ఈ వారంలోనే ఉద్యోగ సంఘాలకు వేతన సవరణ కమిటీ నివేదిక నకలను అందజేస్తామని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సమీర్ శర్మ మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పటికే చాలా వరకు లేట్ చేసాం, ఇంకా లేట్ చేయము, ఖచ్చితంగా పిఆర్సీ అమలు పరుస్తామంటూ మనకి చెప్పడం జరిగింది. సో ఈ నెల 29వ తేదీన మనకి జరిగినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా మనకి వారం రోజుల్లోగా పిఆర్సీ నివేదికను అందిస్తామని చెప్పి సిఎస్ చెప్పిన నేపథ్యంలో సో ఖచ్చితంగా మనకి వారంలో మనకి ప్రకటించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో సీఎంతో భేటీ కూడా మనకి రేపైతే జరగబోతుంది ఫ్రెండ్స్, పిఆర్సీకి సంబంధించి. సో దాంట్లో మనకి ఫిట్మెంట్ ఎంత శాతం ఇస్తారో అన్నటువంటి విషయం కూడా రేపు మనకి స్పష్టంగా అయితే రాబోతూ ఉంది. మరి ఇక్కడ చూడవచ్చు, వారం రోజుల్లోగా పిఆర్సీ నివేదిక అందిస్తామని చెప్పి మనకి సంచలన నిర్ణయం తీసుకున్న సమీర్ శర్మ అంటూ, సో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మనకి విజ్ఞప్తి చేయడమే జరిగింది. సో ఈ ఏడాది 29వ తేదీన జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసినా మనకి జాప్యం జరుగుతుందని చెప్పి సో ఉద్యోగ నేతలు అయితే చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తానికి అయితే పిఆర్సీ అయితే అమలు కాబోతుంది. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే టు ఆల్.